అర్హత ఉన్న ప్రమోషన్లు కల్పించడం లేదంటూ సహకార విద్యుత్ సరఫరా సంఘం ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఈరోజు సిరిసిల్లపట్నంలోని సహకార విద్యుత్ సరఫరా సంఘం సెస్ కార్యాలయంలో ఉద్యోగులు యూనియన్ జెండాలతో నిరసన తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈరోజు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరించినట్లయితే ఈ నెల 11 నుండి 21 వరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. ఆందోళన కార్యక్రమంలో సెస్ ఉద్యోగులు పాల్గొన్నారు. కొన్ని సంవత్సరాలుగా ఎండి గారికి మా ఉద్యోగుల ప్రమోషన్లు మరియు మిగతా సమస్యలపైన ఎన్నోసార్లు లెటర్ ఇవ్వడం జరిగింది. అయినా కానీ ఎండి గారు పట్టించుకోవడం లేదు. కార్మికుల శ్రమను దోపిడీ చేస్తూ బాటసీలుగా చేస్తుండు. బయలా నెంబరు 5 ప్రకారం కానీ సెస్ బయలా ప్రకారం అని ఉద్యోగులం అందరం ఎలిజిబుల్ ఉన్నాం. అయినా కూడా కానీ ఎండి గారు ప్రమోషన్లు ఇవ్వడం లేదు. అదేవిధంగా చాలాసార్లు చెప్పినాం, అయినా కూడా కానీ మేము ఇవ్వం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మొండి వైఖరి నిరసిస్తుంది. కాబట్టి మా ఉద్యోగులము ఈ రోజు నుంచి 3 రోజులు లంచ్ అవర్ డెమాన్స్ట్రేషను, 4వ రోజు నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. కాబట్టి ఎండి గారు ఇకనైనా కార్మికుల ఉద్యోగుల ప్రమోషన్లు మరియు అదేవిధంగా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాము. అదేవిధంగా ఒక్కొక్కరు కొన్ని సంవత్సరాలుగా తిష్ట వేసి కూర్చుంటూ ఉద్యోగులను వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయమని కోరుతున్నాము. అయినా కూడా కానీ పట్టించుకోవడం లేదు. కేవలం వాళ్ళ మాటలు విని ఉద్యోగుల ప్రమోషన్లు ఇవ్వడం లేదు. కాబట్టి తక్షణమే 3 సంవత్సరాలు నిండితే వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలని గైడ్లైన్స్ ఉన్నాయి. అయినా కూడా కానీ వాళ్ళ కొమ్ము కాస్తుండు కావాలని కొమ్ము కాస్తుండు ఉద్యోగులకు, ఆ ఇద్దరికి కొమ్ము కాస్తుండు. కాబట్టి వాళ్ళ వెంటనే ఆ సెక్షన్ల నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి కంపల్సరీ. కుమ్మక్కైండు ఆ ఉద్యోగులతో ఎండి గారు కుమ్మక్కైండు కాబట్టి, ఆ లావాదేవీల్లో కుమ్మక్కైండు కాబట్టి వాళ్ళను ట్రాన్స్ఫర్ చేస్తలేడు. కాబట్టి ప్రమోషన్లో ప్రతి ఒక్క ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తుండే ఎండి గారు, డి గారు కంపల్సరీ ఎండి గారు పరిష్కరించని దశలో మరి అవసరమైతే మీరు వెళ్ళిపోండి, కొత్త ఎండి గారు వస్తారు అని చెప్పాను మేము కోరుతా ఉన్నాం. ఎండి గారు ఇకనైనా మరి ఉద్యోగుల ప్రమోషన్ల మీద మరి సమస్యలపైన అది కంపల్సరీ దృష్టి సారించి ఇవ్వాలని కోరుచున్నాం. అదేవిధంగా ఈపీఎఫ్ సొమ్ములు, ఈపీఎఫ్ ప్రతి ఒక్క ఉద్యోగ సొమ్ములు లెక్కలు చెప్పడం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా కమిషనర్ గారు లెక్కలు ఇవ్వడం జరిగింది, అయినా కూడా కానీ లెక్కలు చెప్పడం లేదు. ఆ ఎందుకు చెప్తలు అనే సంబంధిత అధికారులను చుట్టూ ఆదేశించడం లేదు కాబట్టి, ప్లస్ ఆదేశించడం లేదు కాబట్టి వాళ్ళతో కుమ్మక్కయ్య వాళ్ళని ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు. కాబట్టి ఈపీఎఫ్ సొమ్ములు ఉద్యోగుల అకౌంట్లో పడితే వాళ్లకు రిటైర్మెంట్ అయిన లిఖితపూర్వకంగా సుత రాసిచ్చిన కమిషనర్ సుత ఆఫీసుల సుత బేకారు చేస్తుంది. కాబట్టి ప్లస్ వాళ్ళను నా ఉద్యోగుల యొక్క డబ్బులు పడితే 10 సంవత్సరాలు నిండుతుంది వాళ్ళకి ప్రమోషన్, వాళ్ళకు పెన్షన్ వస్తుంది. కాబట్టి అయినా కూడా కానీ రోడ్డు మీద పడుతుంది రిటైర్మెంట్ ఉద్యోగులు కాబట్టి లిఖితపూర్వకంగా రాసిచ్చినా కూడా కానీ ఇవ్వడం జరుగుతలేదు. ఎండి గారు ఖచ్చితంగా మీరు ప్రమోషన్లు ఈ సమస్యలు చేయకపోతే ఖచ్చితంగా మేము ఇంకా ఉధృతం చేస్తాం, ఇది చేస్తాం. కాబట్టి మీరు ఇకనైనా మీరు ప్రమోషన్లు ఇవ్వాలి, ఆ ఇద్దరు ఉద్యోగులను ఆ సెక్షన్ నుంచి బదిలీ చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా మహిళా ఉద్యోగిపై ఏది ఒక ఉద్యోగి కామెంట్ చేసిండు కాబట్టి అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలనని ఎండి గారికి లిఖితపూర్వకంగా రాసిచ్చినా కూడా కానీ ఆ ఉద్యోగికి సపోర్ట్ చేస్తుండ్రు ఎండి గారు. ఆ మహిళా ఉద్యోగిపై కామెంట్ చేసిన అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలి, లేని పక్షంలో అక్కడ ధర్నా చేస్తాం లేకపోతే ఎస్పీ గారికి కాంప్లైంట్ చేస్తామని ఈ